జిల్లాలో ఆదిలాబాద్ గోండుగూడెంలో వరంగల్ లంబాడి తాండాలో హైదరాబాద్ బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ లో ఎక్కడ కూడా యావత్ రాష్ట్రానికి 24 గంటలు పవర్ ఉత్తమమైన పవర్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ఇది ఆశామాసిక రాలే ఏదో తమాషాకు రాలే మీ అందరూ చూడలేదా మనమందరం చూడలేదా కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోలు కేసీఆర్ కన్నా పొడుగున్నోలు చాలా మంది ముఖ్యమంత్రులు ఉండరి మరి వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు కరెంటు ఇయాల మనం ఎట్లా ఇయ్యగలుగుతున్నాం అంటే అంకిత భావం ఉంటే నిజంగానే ప్రజలకు మేలు జరగాలనే ప్రేమ కడుపులో ఉంటే ఎట్లా చేయాలనో ఆలోచించి మెదడు రంగరిచ్చి హృదయంతో పనిచేస్తే ఇవన్నీ సాధ్యమైంది ఒకప్పుడు మంచినీళ్ళకు ఎండాకాలం వస్తే అనేకమైన బిందెలు పట్టుకొని కొట్లాటలు ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు ట్యాంకర్లు కొనుక్కోవడం కానీ ఈరోజు చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కానీ మా కృష్ణారావు గారు కానీ గాంధీ గారు కానీ ఉప్పల్లో సుభాష్ రెడ్డి గారు కానీ ఎవరైతే శివారు మున్సిపాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మల్కాజ్గిరిలో హనుమంతరావు గారు కానీ ఎల్బీనగర్ మన సుధీర్ రెడ్డి గారు కానీ ఎక్కడనైతే కొత్త మైగ్రేషన్ వచ్చి బస్తీలు కాలనీలు విస్తరిస్తూ ఉంటాయో వాళ్ళు ఎప్పుడు కనబడ్డాకు నేను అడుగుతూ ఉంటాను ఎట్లా ఉంది పరిస్థితి అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకా కొంత చేయాల్సిన అక్కర్నది కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి కొత్త కాలనీలు మనం చెప్తా ఉన్నారు ఈరోజు చాలా గతంలో ఉన్న అనేకమైన సమస్యలు అధిగమించినాం మీకు అందరికీ మంచి వార్త నేను ఒకటి చెప్తాను సిటీలో కానీ గ్రామాలు మీకు చాలా తక్కువ మేడ్చల్లో ఒక మల్లారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో కొంచెం ఉంటాయి రెండు మూడు నాలుగు మండలాలలో మిగతా అంతా కూడా జిహెచ్ఎంసీ ప్రాంతమే ఉంటుంది జిహెచ్ఎంసీలో చాలా టిపికల్ పనులుంటాయి కొత్తగా వచ్చి చేరుతూ ఉంటారు ఫ్యాక్టరీలు వస్తూ ఉంటాయి ఉపాధి దొరుకుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంటుంది అనేకమైన మిస్సింగ్ పనులుంటాయి చిన్న చిన్న రోడ్లు కల్వర్ట్లు పైప్ లైను కొద్ది కొద్దిగా ఉంటుంది అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు మీ ఎమ్మెల్యేలకు కూడా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధి ఇవ్వడం జరిగింది మొన్న కలిసినప్పుడు సార్ అది మాకు సరిపోతలేదని చెప్పినారు నేను మీ అందరికీ సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా ఎమ్మెల్యేలకు 5 కోట్లు ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఫండ్ను ఇంకో 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం ఇదే రోజు ఈ 7 నియోజకవర్గాలకు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో అది ఉప్పలు కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎమ్మెల్యేల అధికారంలోనే 5 కోట్లకు అదనంగా మరొక 10 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం రేపో జీవో ఇష్యూ చేసి నిధులు కూడా విడుదల చేస్తాం కొత్తగా ఏర్పాటయ్యే ఆవాసాలలో గతంలో ఉన్నటువంటి బస్తీలలో పేద ప్రజలు ఉండేటువంటి స్లమ్స్లో మిస్సింగ్ లింక్స్ ఇవ్వున్నా ఏ రకమైన పని సరే ఆంక్షలు లేకుండా గౌరవ ఎమ్మెల్యేలు మంత్రి గారి నాయకత్వంలో పూర్తి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రకంగా మనకు నిధులు కూడా ఉన్నాయి అద్భుతమైన నిధులున్నాయి కొంతమంది మూర్ఖులు తెలివి లేక అవగాహన లేక కారుకూతలు కూస్తూ ఉంటారు తెలంగాణ ధనిక రాష్ట్రమని నేను చెప్పిన ఎప్పుడు చెప్పినా ఇవాళ చెప్పలే తెలంగాణ ఉద్యమం జరిగే రోజున నేను చెప్పిన మన తెలంగాణ మనకు కావడంతోనే ఇన్బిల్ట్గానే మన వనరులు మనకుంటాయి కాబట్టి వనరుల దోపిడీ ఆగిపోతుంది కాబట్టి మనం చాలా అద్భుతమైన ధనిక రాష్ట్రం ఉంటామని నేను చెప్పిన నేను చెప్తే మీరు నమ్మలేరు అన్నిటికన్నా పెద్ద గీటురాయి ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక సౌష్ఠవాన్ని ఆర్థిక స్థితిని ఆర్థిక పటిష్టతను అర్థం చేసుకోవాలంటే కొలిచే గీటురాలు 2-3 ఉంటాయి అది ఒకటి తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడ్డ 2014లో తెలంగాణ తలసరి ఆదాయం కేవలం 1 లక్ష రూపాయలు ఉండేది ఈరోజు మన తలసరి ఆదాయం ఇండియాలోనే నంబర్ 1గా 2,78,500 రూపాయలు మన తలసరి ఆదాయం అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయినాం మనకన్నా ముందే 50-60 ఏళ్ల నుంచి రాష్ట్రాలుగా ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు వాళ్ళందరినీ కూడా మనం దాటిపోయినాం ఇది వట్టిగానే జరుగుతుందా ఆశామాసిగానే జరుగుతుందా చాలా క్రమశిక్షణతోని అవినీతి రహితంగా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని చెప్పింది చెప్పినట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా వినియోగం చేస్తేనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితేనే ఇది సాధ్యమవుతుంది చాలా అద్భుతంగా దేశమంతా నివ్వెరబోతూ ఉంది ఎక్కడి నుంచి తెలంగాణ ఇంత బాగా చేస్తూ ఉందని చెప్పి ఆ రోజు ఉద్యమంలో ఉన్న ఉద్యోగులకు నేను చెప్పినాను తెలంగాణ రాష్ట్రం అయితే భారతదేశంలోనే అతి ఉత్తమమైనటువంటి జీతాలు మీకు దొరుకుతాయని చెప్పినాను ఇలా తెలంగాణ ఎంప్లాయీసే హైలీ పేడ్ ఎంప్లాయీస్ దేశంలో నేను మనవి చేస్తూ ఉన్నా ఇట్లా అనేక విషయాలు
పేద పిల్లల పెళ్లి జరిగితే ఒక లక్ష రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఇండియా లేదని ఉందా? ఇస్తారా? ఇప్పటికే దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం, 11 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం, 9000 కోట్ల రూపాయల పైచిల్ ఖర్చు పెట్టాం. ఎవరు కూడా ఇయ్యరు. ఒంటరి మహిళలకు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు. బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు. వికలాంగ సోదరులకు 3016 రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. నిన్నగాక మొన్న నిర్ణయం తీసుకున్నాం, ఎవరైతే కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ బారిన పడి బాధపడతా ఉన్నారో వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం, వాళ్ళకు కూడా అందించడం జరుగుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. వీళ్ళకే కాదు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, బోధకాల బాధితులకు, అనేకమైనటువంటి ఎవరైతే ఆశ్రితులు ఉన్నారో, అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ గుడిస్తా ఉన్నాం. ఇలా చాలామంది తెలంగాణ పల్లెలలో చెప్తారు, ఏమమ్మా ఎట్లుందంటే నా పెద్ద కొడుకున్నాడు కేసీఆర్ హైదరాబాద్లో, పంపిస్తాడు నెలకు డబ్బులు, నాకు ఇబ్బందితోనే మోతాదు లేకుండా బతుకుతున్నా అని చెప్పి చెప్తా ఉంటారు. అంతకుముందు పెద్దవాళ్ళని ఇంట్లో నుంచి ఎల్లగొట్టినరు, ఇప్పుడు అత్తల డిమాండ్ పెరిగిపోయింది, అమ్మల డిమాండ్ పెరిగిపోయింది. అమ్మ నువ్వు బయట ఎందుకుంటావు, ఇంట్లోకే రా అని తోలుకొచ్చి కోడళ్ళందరూ ఇళ్ళకి తోలుకొచ్చి పెట్టుకుంటా ఉన్నారు. ఇలా ఎవ్వరి దగ్గర డబ్బులు లేవు కానీ ముసలివాళ్ళ దగ్గర, వృద్ధుల దగ్గర మాత్రం, అందరి దగ్గర, ఎవరి దగ్గర కూడా 30-40 వేలు, 50 వేలకు తక్కువ లేకుంటే డబ్బులు. నేను 2000 పంపిస్తే 1500 ఖర్చు పెట్టుకున్నా, ఒక 500 దాచుకొని వాళ్ళు ఎంతో కొంత డబ్బు దమ చేసుకుని ఉన్నారు. మనకంటే కూడా మూతబారుగా ఉన్నారు ముసల్మాన్లు. నిజమేనా కాదా? నిజమేనమ్మా? కరెక్టేనా? బియ్యాన్ని కూడా గతంలో ఇంట్లో ముగ్గురికే ఇస్తాం, నలుగురికే ఇస్తాం అని మాట్లాడింది. ఇలా ఎంతమంది ఉన్నా సరే మనిషికి 4 కిలోలు తీసేసి మనం 6 కిలోలు చేసుకున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి తీసుకుపోమని చెప్పి ఇస్తా ఉన్నాం. ఇట్లా అనేక విషయాలలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన వనరులు మనకే దక్కినాయి కాబట్టి ఆర్థికంగా మనం పెరిగినాం. జీఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, జీఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి. ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా ఒక గీటురాయి. 14లో తెలంగాణ ఏర్పడ్డ నాడు 5 లక్షల కోట్ల చిల్లర ఉండే, ఇవాళ మన జీఎస్డిపి అద్భుతంగా పెరిగిపోయి మనం 11,50,000 కోట్లు మన జీఎస్డిపిగా ఉన్నాం. చాలా గొప్పగా ఆర్థికంగా పటిష్టపడ్డాం. అధికారుల యొక్క అంకిత భావం, ప్రజాప్రతినిధుల యొక్క చిత్తశుద్ధి, గవర్నమెంట్ యొక్క లక్ష్యశుద్ధి, ఇవన్నీ కలగలిసి భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఇలా తెలంగాణ ఏర్పడ్డది. చాలా రాష్ట్రాలలో మీ కళ్ళ ముందు ఉన్నటువంటి కలెక్టరేట్ ఏదైతే ఉందో ఇటువంటి సెక్రటేరియట్లు కూడా లేవు. ఇంత అద్భుతమైన 33 కలెక్టరేట్లు, పరిపాలనా భవనాలు తెలంగాణలో 33 జిల్లాలలో మనం తీసుకొస్తా ఉన్నాం. పోలీసు భవనాలు తీసుకొస్తా ఉన్నాం. ఇంకా అనేక విషయాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను తెల్లారదాకా చెప్పచ్చు అన్ని పథకాలు మనం చేస్తా ఉన్నాం.